ఫోర్టీన్లోనో ఫిఫ్టీన్లోనో వచ్చాను. ఫుడ్ ఫుడ్ అయిన తర్వాత 4-5 మంత్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే మస్తు బ్యూటిఫుల్ ఉంది. ఎంత అంటే ఎప్పుడు ఇంత క్లీన్ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ మన వరుణ్ బీచ్ రోడ్ ఇదంతా ఇట్లా తిరిగి వస్తుంటే ఇట్ లుక్స్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. మన మాన్సూన్లో వెదర్ సూపర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ ద టీమ్ వుడ్ లైక్ టు అపాలజైజ్, అంటే మీరు ఇప్పుడే చెప్తున్న లంచ్ టైం కదా అరేంజ్ చేసేస్తారు కాదు, అంటే ఇంకా మా ఫ్లైట్లు ఇంకా 2-3 డేస్ నుంచి ఏది కరెక్ట్ జరుగుతలేదు అంటే రిక్వెస్ట్లో పడుతున్నాయి. సమ్ కోఆర్డినేషన్లో అటు ఇటు అయిపోయింది, బట్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ యు ఆల్ వెయిటెడ్ ఫర్ అస్. సో బేసిక్లీ వైజాగ్ నాకు ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి ఎందుకో ఒక ఈవెంట్ వైజాగ్లో చేయాలని చాలా కోరిక ఉండేది. ఎందుకంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చాలాసార్లు నన్ను అప్రోచ్ అవుతారు, చాలా మాట్లాడతారు, చాలా ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ 2-3 సినిమాలకి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అనుకున్నాను, కానీ ఎప్పటికీ కాలేదు. సో ఐ రియలీ వాంటెడ్ టు బి హియర్ అండ్ ఐమ్ సూపర్ హ్యాపీ టు బి హియర్. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో సాయంత్రం ఈరోజు మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. అరవింద్ గారు, నేను, రష్మికా, మా టీమ్, మా డైరెక్టర్ది కూడా వైజాగే. సో మా డైరెక్టర్కి కూడా చాలా ఈజ్ రియలీ హ్యాపీ దట్ హిస్ ఫిల్మ్కి ఇక్కడ మేము ఫంక్షన్ చేస్తున్నాం, ఇక్కడ లోకల్స్ని కలుస్తున్నామని. ఐ టేక్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యు ఆల్ ఆఫ్టర్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దీని తర్వాత తీసుకుందాం. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఐమ్ రియలీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ August 15th గీతా గోవిందం ఇస్ మ్యాసివ్ వరల్డ్ వైడ్ రిలీజ్ జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ థియేటర్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ సినిమా అంటే మా పాటలు నచ్చిన వాళ్ళకి, మా టీజర్ నచ్చిన వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ టీజర్లో సగం నా సినిమా చూపించేసిన మా సినిమా కాన్సెప్ట్ అది. సో ఐఎమ్ ష్యూర్ యుల్ హ్యావ్ ఫన్. అండ్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది నా లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి. అండ్ అందరికంటే నాకు మీకు నా నెక్స్ట్ వర్క్ చూపించాలని చాలా, అంటే షూటింగ్లో చేస్తూనే ఉన్నాను అనమాట. ఈ సినిమా అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యే 4 రోజుల ముందే షూటింగ్ స్టార్ట్ చేశాము. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 ఇయర్ సిన్స్ ఐ గాట్ ఆన్ టు దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ బీన్ అ బిగ్ జర్నీ అండ్ నాకు ఇంకా ఆగట్లేదు. ఇంకా 15th ఎప్పుడు వస్తుంది, మీరు అందరినీ నేను ఎప్పుడు చూస్తారని ఐమ్ రియల్లీ వెయిటింగ్ టు షో యూ ఆల్. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అంటే మేము 1 ఇయర్ యాక్టింగ్ చేసినప్పుడు అంతా డ్రైన్ అయిపోతుంది అనమాట. రోజు షూటింగ్లోకి వెళ్ళి డబ్బింగ్ చెప్పి ఎనర్జీ అంతా ఒక ప్రాజెక్ట్కి ఇచ్చేస్తాం, అది థియేటర్లో మీరు చూసి మీరు ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ ఎనర్జీ రీఫ్యూల్ అవుతుంది. సో ఐ లైక్ టు గో అండ్ వాచ్ ఇట్ విత్ ద ఆడియన్స్ సీక్రెట్లీ. అండ్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తే మళ్ళీ మాకు ఎనర్జీ మోటివేషన్ వస్తుంది. సో ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ 15th టు సీ ద రియాక్షన్ ఫ్రమ్ యూ ఆల్. నౌ ఐ లెట్ రష్మికా స్పీక్. సో బేసిక్గా ఏంటంటే చెప్పారు ఒక్కొక్క వర్షం అయింది అని ఈ ఫిల్మ్ స్టార్ట్ అయింది. సో సో యా అంటే ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్ అంటే ఇది అంటే చాలా స్పెషల్ అని కానీ అందరూ ఇదే చెప్తారు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ సేయింగ్ ఇట్, బట్ థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యు వాచ్ ది ఫిల్మ్ ఆన్ ది 15th అండ్ హావ్ ఫన్. థ్యాంక్ యూ. అంటే మీరు టీజర్ చూసింటే మీకు అర్థమైపోతుంది ద బిగ్గెస్ట్ హుక్ డైలాగ్, అంటే వీడు గీతా మేడంకి చెప్పాలనుకున్నది అది, నేను ఆడియన్స్కి చెప్పాలనుకున్నది క్యారెక్టర్ పరంగా నేను మారిపోయాను మేడం అని అండ్ కంప్లీట్లీ డీసెంట్ మేడం అని. సో యాజ్ అ ఫిల్మ్ అంటే దేర్ ఇస్ వన్ హాలీవుడ్ యాక్టర్ ఐ రియలీ లైక్ కాల్ మార్లన్ బ్రాండో. అండ్ బ్రాండో ఏమన్నాడంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడే ఆడియన్స్ ఎక్సైట్ అవుతారని. దట్ ఈస్ సంథింగ్ యూ వాస్ టాకింగ్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. కానీ నేను సినిమాలు కూడా ఎంత డిఫరెంట్ అంటే సేమ్ మళ్ళీ ఇంకో అర్జున్ రెడ్డి చేసే ఎనర్జీ నాలో లేదు. ఐ నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ చేస్తాను, ఎందుకంటే అదంతా స్పెండ్ చేసేసి అర్జున్ రెడ్డి చేసేటప్పుడు.
So for me also it's nicer and easier to do a very different character. So you'll see like a completely fun, very fun, different film, and this is something you won't expect. So I think the audience will have a blast. Malle or completely kotha roopamlo chuse thing enjoy chestaru. Nenu Geetha Govindam ki నేను ఎలాంటి క్రెడిట్ తీసుకోలేను, ఎందుకంటే ఈ సినిమా సైన్ చేసినప్పటి నుంచి ఈ సినిమా సైన్ చేయడంలో ముఖ్యమైన కారణం బన్నీవాసు. మా ప్రొడ్యూసర్ అంటే నాకు ఆ టైంలో సినిమా కమిట్మెంట్లు ఎక్కువైపోయి నో చెప్దామని విన్నా స్క్రిప్ట్, బికాజ్ ఐ కుడెంట్ టేక్ ఆన్ ఎనీ మోర్ వర్క్. చాలా సినిమాలు అయిపోయేసరికి ఇంకా ఇది చేయననే మైండ్ సెట్తో వచ్చాను. కథ విని ఫుల్ ఎంజాయ్ చేశాను, కానీ ఇప్పుడు చేయలేం కదా అంత కమిట్మెంట్లు ఉన్నాయని ఏం చెప్పకుండా ఉన్నాను. అయితే ఏమైంది విజయ్ నీకు నచ్చలేదా అంటే, లేదు సార్ బాగుంది కానీ అంటే ఎందుకు, నేను మళ్ళీ అడిగిన ఇంకోసారి ఏంటని. రెండోసారి బుజ్జి గారు మళ్ళీ చెప్పారు మళ్ళీ ఎంజాయ్ చేశారు, అయినా చేయలేననిపించింది, కానీ అసలు ఎందుకు చేయదు ఇది ఇంత, అండ్ ఇట్స్ సో డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అండ్ దెన్ ఐ డిసైడెడ్ దట్ వెన్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ లిస్నింగ్ ఐ షుడ్ జస్ట్ డూ ఇట్. సో బన్నీవాసు అండ్ బుజ్జి గారు రీజన్, ఇది సైన్ చేయడానికి రీజన్ వాళ్ళిద్దరు. అండ్ ఆ పర్ఫార్మెన్స్ కంప్లీట్ క్రెడిట్, యూ విల్ సీ లైక్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు తెలియదు, అంటే ఒక కాకినాడలో హైదరాబాద్లో పెరిగాడు కానీ ఒక కాకినాడ బ్యాక్గ్రౌండ్, కాకినాడ ఫ్యామిలీ నుంచి వచ్చిన క్యారెక్టర్ గోవింద్. సో ఎగ్జాక్ట్లీ ఈ కాకినాడ అనే టౌన్లో ఎలా ఉంటారు పిల్లలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ హ్యూమర్ ఎలా ఉంటుంది నాకు తెలియదు, కానీ బుజ్జి ఇక్కడ నుంచి. సో ఎగ్జాక్ట్లీ బుజ్జిని ఫాలో అయిపోయారు. బుజ్జికి మా డైరెక్టర్ బుజ్జికి ఒక సూపర్ కామెంట్ టైం అయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ద ఎంటైర్ పర్ఫార్మెన్స్ ఇస్ నా వర్షన్ ఆఫ్ బుజ్జి అని రిఫ్లెక్ట్ చేశాను. సో వాట్ ఇస్ యువర్ క్వశ్చన్ అగైన్? విచ్ డిడ్ ఐ ఫైండ్ టఫ్? సో ఐమ్ సేయింగ్ దిస్ వన్ వాజ్ నాట్ టఫ్ ఎట్ ఆల్ ఫర్ మీ. ఎందుకంటే నేను సెట్కి వచ్చేవాడిని, బుజ్జి చెప్పేది అబ్జర్వ్ చేసేవాడిని ఎగ్జాక్ట్లీ, అండ్ ఐ డెలివర్ చేసేవాడిని. అండ్ ఐ రియలీ లవ్ ద పర్ఫార్మ్. ఇది నేను ఒక్కడనే చేయలేను ఇలాంటి పర్ఫార్మెన్స్, బికాజ్ ఐ హడ్ బుజ్జి, ఐ అబ్జర్వ్డ్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ షో కేస్ ఇట్ హియర్. అండ్ ఐ థింక్ సిమిలర్లీ ఫర్ లైక్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ టు గివ్ అవర్ కంప్లీట్. ఇట్ హాస్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. అండ్ రష్మిక పర్ఫార్మెన్స్ కూడా చూసాను డబ్బింగ్ చేసేటప్పుడు, ఇట్ హాస్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. బట్ బోత్ ఆర్ పర్ఫార్మెన్సెస్ క్రెడిట్ హ్యాస్ టు గో టు బుజ్జి.